ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఈ మీమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కోసం చేసే ప్రతి వీడియోను ముందుగానే చూడడానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల 10 మంది ఈ వీడియోను చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమః ఓం కాళికా దేవియే నమో నమః ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటిది గోరింటాకు చెట్టు గురించి దాని యొక్క తంత్ర ప్రయోగం ఏ విధంగా ఉంటుంది వశీకరణ ప్రయోగంలో ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు అనే దాని గురించి నేను మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది ఎవరైనా మీతో చాలా రోజులు మాట్లాడి స్నేహంగా ఉండి లేదంటే మిమ్మల్ని ప్రేమించి మధ్యలో మిమ్మల్ని వదిలేసి మోసం చేసిన సడన్గా మీతో మాట్లాడటం ఆపివేసినా కూడా దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా తోచక ఆత్మహత్య చేసుకోవాలనే వరకు వెళ్ళిపోతుంటారు చిన్న చిన్న సమస్యలకు కూడా భూతద్దంలో పెట్టి పెద్ద సమస్యల్లాగా బాధపడుతూ ఏదో కోల్పోయినట్టు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ యొక్క వ్యక్తి మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లయితే వారు మీతో మళ్ళీ ప్రేమగా మీరు చెప్పినట్టు వింటూ మీతో ప్రేమగా మసులుకుంటూ మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ యొక్క తంత్రము బాగా పనిచేస్తుంది ఇది భార్యాభర్తలు ప్రేమికులు మరియు స్నేహితులు తల్లిదండ్రులు పిల్లల కోసం పిల్లల తల్లిదండ్రుల కోసం కూడా ఉపయోగించవచ్చు మీరు ఏదైనా కార్యార్థమై మీరు వెళ్ళినప్పుడు అక్కడ విజయాన్ని పొందుటకు కూడా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏదైనా మీరు ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూల కోసం వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క వేరును మీరు దర్శించుకొని ఈ విధంగా వెళ్ళినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి దీనికంటే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే మీకు గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి ప్రతి రెమెడీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకోవాలి ఎవరు చేయటానికి ఉండదు మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యతో మీరు బాధపడుతున్నప్పుడు ఆ సమస్యను తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు మీ చేతుల్లోనే ఉంటాయి ఎవరో ఏదో చేస్తే పరిస్థితులు అనేవి తీర్పవు మీ కర్మకు మీరే బాధ్యులు మీరే దాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ యొక్క తంత్ర విధానం నేను మీకు చెప్తాను అది మీరే చేసుకోవాలి వేరే వాళ్ళు చేయకూడదు మన వీడియోని ఇప్పుడు చూస్తున్న వారు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల 10 మంది ఈ వీడియోని చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వారు కూడా మీ వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి మీ ద్వారా బయటపడతారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి నేను మీకోసం చేసి ఇలాంటి మంచి మంచి రెమెడీస్ ఇస్తున్నాను కాబట్టి మీరు చేయటం వల్ల నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది 10 మంది కూడా మీ వల్ల సంతోషంగా ఉంటారు ఇది చాలా చిన్న ప్రయోగం అండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు బద్దకించకుండా మీరు చేసుకున్నట్లయితే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు చేయవలసింది ఏంటంటే గోరింటాకు చెట్టు ఈ గోరింటాకు చెట్టు ఎవ్వరి ఇళ్లలోనైనా ఉంటుంది ప్రత్యేకించి ఈ యొక్క చెట్టు కోసం మీరు వెతకవలసినటువంటి అవసరం లేదు గోరింటాకు చేతులకు పెట్టుకుంటారు కదా కొందరు మైదాకు అంటారు గోరింటాకు అంటారు ఆ యొక్క గోరింటాకు చెట్టు మీకు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంట్లో ఉంటుంది కొందరు ఇళ్లలో ఉండకపోవచ్చు ఉండకపోయినా కూడా మీరు పక్కిళ్ళల్లో కూడా తెచ్చుకోవచ్చు ఇది మీరు మరీ దొరకదు అనుకుంటే కనుక మీకు దగ్గరలో అందుబాటులో లేకపోతే నర్సరీకి వెళ్ళినారు అంటే అక్కడ మీకు గోరింటాకు చెట్టు అనేది దొరుకుతుంది మీరు చేయవలసింది ఏమీ లేదు ఆ యొక్క గోరింటాకు చెట్టు వేరుని తీసుకొచ్చుకోండి ఒకవేళ మీకు మీ పక్కిళ్ళల్లో దొరికితే కనుక గోరింటాకు చెట్టు వేరును పీక్కొని తీసుకొచ్చుకోండి ఒకవేళ దొరకకపోయినట్లయితే మీరు నర్సరీకి వెళ్ళినట్లయితే మీకు గోరింటాకు మొక్క ఇస్తారు ఆ గోరింటాకు మొక్కను తెచ్చుకొని
ఆ యొక్క వేరును మీరు ఏ విధంగా తంత్రంలో ఉపయోగించాలనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. దీనిని మీరు గురువారం రోజు మాత్రమే చేయాలి. ఓన్లీ మీరు గురువారం రోజు ఈ వేరుతో ఈ యొక్క వశీకరణ తంత్ర ప్రయోగం అనేది చేయాలి. కాబట్టి ముందు రోజుగానే మీరు ఈ యొక్క వేరును తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ ఎవరిళ్ళలో వాళ్ళకు వేరు రెడీగా ఉందనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ యొక్క వేరును గురువారం రోజు ఏం చేస్తారంటే, చక్కగా ఆ వేరు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆ వేరును నీట్గా కడగండి. మూడు రకాల వాటర్స్తో కడగాలి, అంటే మూడు రకాల నీళ్ళను ఉపయోగించి కడగాల. మూడు రకాల నీళ్ళు ఏంటంటే, ముందుగా మనం నీళ్ళను వాడండి, మామూలు నీళ్ళని కడగండి, మామూలు నీళ్ళతో కడగండి. తర్వాత పసుపు నీటితో కడగండి, నీటిలో పసుపు వేసి ఆ పసుపు నీటితో కడగండి. పసుపు నీటితో కడిగిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మంచి నూనెతో కడగండి. మీరు కూరల్లో వేసుకునే నూనె ఉంటుంది కదా, కర్రీస్ చేసుకుంటారు కదా, ఆ యొక్క మంచి నూనెతో కడగండి. కొంతమందికి మంచి నూనెతో కడగడం అందుబాటులో లేకపోతే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళతో కడగవచ్చు. ముఖ్యంగా మనము మూడు వస్తువులతో మాత్రమే కడగాల్సి ఉంటుంది. అందులో నీరు ముందుగా, తర్వాత పసుపు నీరు, తర్వాత కొబ్బరి నీళ్ళు. అవి ఏవి లేనప్పుడు మాత్రమే మీరు మంచి నూనెతో, మీరు వంటల్లో ఉపయోగించేటటువంటి మంచి నీటితో కడగవచ్చు. ఇలా కడిగినటువంటి వేరును చక్కగా మీ పూజా మందిరంలో లేదంటే మీ ఇష్టదైవం ముందు పెట్టి కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసి పసుపుతో కలిపినటువంటి అక్షతలను కొన్నింటిని వేయండి. వేసిన తర్వాత చక్కగా నమస్కరిస్తూ మీరు కోరినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మీకు అనుకూలంగా మార్చుకొని మీ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారో వారి పేరును మనసున 108 సార్లు జపిస్తూ మీ ఇష్టదైవ నామస్మరణ చేయాలి. దీనికి చేయవలసింది ఇదే. ఇది చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం, సాంబ్రాణి దొరుకుతుంది, ఆ సాంబ్రాణి ధూపం వేసి ఈ యొక్క వేరును ఆ యొక్క సాంబ్రాణి ధూపానికి చూపించండి. ఇలా చూపించినటువంటి వేరును చక్కగా నీట్గా ఒక పేపర్ కట్టండి, ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ చుట్టండి. ప్లాస్టిక్ కవర్ ఎందుకు చుట్టాలి అంటే, మనం ఏదైతే ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామో ఆ తయారు చేసి పెట్టుకున్నటువంటి దానికి బయట గాలి అనేది తగలకూడదు, కవరు కవచంగా ఉండాలి. కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్ను గట్టిగా చుట్టి దానిని మీ దగ్గర పెట్టుకోండి. దీనికి చేయవలసిన పద్ధతి ఏంటంటే, స్నానం తప్పనిసరిగా చేసి మీరు పూజా మందిరంలో పూజ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా చేసుకొని ఆ పూజతో పాటు ఇది చేసుకోండి గురువారం రోజున. అలాగే తప్పనిసరిగా తలస్నానం అయితే చేయాలి, తలస్నానం చేయకుండా చేయకూడదు. అలాగే మద్యపానం, మాంసాహారం, ధూమపానం అనేవి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఈ విధంగా మీరు ఈ వేరును గురువారం రోజున మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు కోరినటువంటి వ్యక్తి మీ సొంతం అవుతారు, మీ మాట వింటూ మీకు అనుకూలంగా మారుతారు. ఈ విధంగా మీకు 2-3 రోజుల్లోపే మీకు ఫలితం అనేది వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత ఈ యొక్క వేరును బయట పడేయకండి, మీ గృహంలోనే ఉంచుకోండి. మీ గృహము, మీ హాస్టలు ఏదైనా సరే అక్కడ మాత్రమే పెట్టుకోండి, ఇంకా వేరే చోట పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరిన కోరికలు మీకు నెరవేరుతాయి, మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. కావున దయచేసి ఇది మీరు ఎవరితో చేయించటం కానీ చేయకండి, మీకు మీరే చేయాలి. మీకు సమస్య ఉంది కాబట్టి మీరు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. కాబట్టి డబ్బును వృధా చేసుకోకుండా మీకు మీరుగా చేసుకొని మీరు ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మంచి మంచి రెమెడీస్ కూడా నేను పెడతాను, అన్ని రకాల రెమెడీస్ పెడతాను. మీరు చేసుకునే పద్ధతిని బట్టి మీరు పొందే ఫలితం అనేది మీ చేతుల్లో ఉంటుంది, మీరు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. కావున ఈ విధంగా మీరు మీకున్నటువంటి సమస్యను తీర్చుకోవచ్చు.